नारा चंद्रबाबु नायडू आदेश मेरे को राजधानी अमरावती की भूमि इच्छा अन्नदाता रैतुलकु बेडीलु वेसी अरेस्ट चेयडं अमानुषमनी इदी अन्नं पेट्टे रैतुलनु बाधिंचे चर्य अनी विजयनगरं जिल्ला बोब्बिलि पट्टणंलो टीडीपी नायकुलु निरसन व्यक्तं चेशारु। गांधी बोम्म वद्द अमरावती रैतुलकु संघीभावं तेलुपुतू नल्लबेड् जिल्लु पेट्टुकुनी टीडीपी नायकुलु निरसन तेलियजेस्तू गांधी विग्रहानिकि विनतिपत्रं इव्वडं जरिगिंदि। ई योक्क कार्यक्रमंलो बोब्बिलि नियोजकवर्ग माजी एम्मेल्ये तेंटु लक्ष्मीनायुडु, बोब्बिलि नियोजकवर्ग तेलुगुदेशं पार्टी इन्चार्ज आर्वीएसएसके रंगारावु, बोब्बिलि पट्टण प्रेसिडेंट रांबार्कि शरत्बाबु, माजी एएंसी चैर्मन पुव्वल श्रीनिवासराव, सीनियर नायकुलु रौतु रामूर्ति नायुडु मरियु बोब्बिलि पट्टण माजी कौन्सिलर्स् मंडल तेलुगुदेशं पार्टी नायकुलु मुख्य कार्यकर्तलु रैतुलु यावनमंदी कूडा पाल्गोनी निरसन तेलपडं जरिगिंदी। इवाल बेडीलु कूडा एंचुकुन्नटुवंटि दौर्भाग्य परिस्थितिकि मन अमरावती रैतुलु राडं चाला दुरदृष्टकरं। इवाल बहुशा एक्कड कूडा ఒకే పట్టణం ఇంత భూమి ఇచ్చినటువంటి అక్విజిషన్ వేరు నష్టపరిహారం రూపాయి తీసుకోకుండా ఇంత భూమి ఇచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా ఉండవు। ఇలాగా ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇంకో ప్రభుత్వం మార్చేస్తే, ఇంకో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మరో ప్రభుత్వం మార్చేస్తే రేపు మీరు ఎకరాకి కోటి కాదు 10 కోట్లు ఇచ్చిన ప్రభుత్వానికి భూమి ఇచ్చే పరిస్థితి భవిష్యత్తులో ఉండకపోయే ప్రమాదం ఉందని మీకు తెలియజేసుకుంటూ తప్పకుండా ఎవరైతే ఇవాల ఈ రైతుల మీద అకారణంగా నిష్కారణంగా ఎవరైతే చర్యలు సంకిలేసి చర్యలు తీసుకున్నారో వారందర్నీ కూడా కఠినంగా శిక్షించి ఆ రైతుల త్యాగానికి న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉందని మీకు తెలియజే అమరావతి కోసం రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతన్నలు ఇన్ని రోజుల నుంచి శాంతియుతో అయినటువంటి పోరాటాలు చేస్తున్నారు మన అందరం కూడా తెలుసు। అయితే వారు చేస్తున్నటువంటి శాంతియుతమైనటువంటి పోరాటానికి ఎలాగైనా నిర్ధారించాలని రెచ్చగొట్టే విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే మొత్తం పోరాటం అంతా కూడా సైడ్ ట్రాక్ పట్టి నీరు గారిపోతుంది అనేటువంటి ఒక కుట్రమైనటువంటి ఆలోచనతో ఈరోజు ఈ జగన్ ప్రభుత్వం ముందుకెళ్తుంది। రైతుల్ని ఎంత ఇబ్బంది పెట్టినా వారు మట్టిగా శాంతియుతమైనటువంటి పోరాటాలు చేస్తున్నారు గమనించుకోవాలి। ఈరోజు వారిని ఎవరైతే ఇబ్బంది పెట్టారో అధికారులందరూ కూడా ఇమిడియట్ గా అరెస్ట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇకనైనా సరే బుద్ధి మార్చుకొని ప్రజల కోసం ప్రజా రాజధాని కోసం ఏదైతే భూములు త్యాగం చేశారు రైతన్నలు వారికి న్యాయం చేయాలని మీరు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయండి ఎవరూ ఆటంకం కాదు।